ఆదిభట్లలో వాస్తు గర్భ రూపాన్ని చూడండి. చక్కగా ప్లింత్ బీమ్ అంతా వేయించామండి. దీనికి మూడు దశలు మార్కింగ్స్ వేస్తే కానీ స్టేజ్ రాలేదు. ఇప్పుడు వేసే మార్కింగ్స్ వల్ల ఆ పరిపూర్ణత వస్తుంది. దీనిపైన ఇటుక రాయి కట్టుకుంటూ వెళ్తారండి. ఇటుక రాయి కూడా ఇక్కడ తెప్పించి పెట్టారు. సో ఇప్పుడు మూలమట్టాలకు సరిచేసుకొని మళ్ళా పైన మూలమట్టాలకు ఉందా లేదా చూసుకొని ఆ మార్కింగ్స్ అనేవి అక్కడ ఇచ్చేస్తారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ అనేది నడుస్తుందండి. ఇది ఎనర్జీ ఫెన్స్ అండి. అదే రకంగా లోపల కోటేశ్వరరావు గారు బృందము మెట్నీకి ఉందా లేదా చెక్ చేస్తున్నారు. అంటే మూలమట్టాలకి మళ్ళా ప్రతి స్టేజ్కి మూలమట్టాలు చెక్ చేసుకుంటూ ఆ మూలమట్టాలు చెక్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి కొలతలు అక్కడ సాధించడం ఇంపార్టెంట్ అండి. అరే కింద చేసేసాం కదా, పైన ఉంటుందిలే అని చెప్పి అనుకోరాదు. మనము ఒక ఆత్మని క్రియేట్ చేస్తున్నాం. భగవంతుడి యొక్క స్వరూపాన్ని, ఒక చిదంబరాన్ని ఈ నాలుగు కోడల మధ్య మనం క్రియేట్ చేస్తున్నామండి. చిదంబరం లూమినస్ లైట్ పార్టికల్స్, ద లూమినస్ వైబ్రెన్సీ ఆఫ్ గాడ్ శివ వీఆర్ క్రియేటింగ్ హియర్. మన తలరాతల్ని, మన ఆలోచనల్ని మార్చేటటువంటి శక్తితత్వం ఆ యొక్క పరమేశ్వరుడు ఒక విష్ణువుగా కొలువు తీరేటటువంటి ప్రక్రియ ఇప్పుడు నడుస్తుందండి. నేను ఇక్కడ ప్రదక్షిణాక్రమంగా నడుస్తూ మీకు ఇది నేను చెప్తున్నాను. ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, ఇవాళ ప్రతి ఒక్కరూ ఒక గ్రామర్ లేకుండా కట్టుకోవడం, అంటే ఒక ఫామ్స్కి ఒక ఆర్కిటెక్చర్లో మన సనాతన ధర్మంలో ఈ యొక్క ఫామ్స్కి కూడా ఒక గ్రామర్ ఉందండి. ఆ యొక్క గ్రామర్తో కట్టుకున్నదే ఒక అందమైన పల్సేషన్. ఆ అందమైన పల్సేషన్ మన తలరాతల్ని, ఆలోచనల్ని మారుస్తుందండి. మన ఎప్పుడూ ఆనందంగా ఉంచుతుంది, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. ఆ రకంగా లేని ఎంత విల్లా అయినా, ఎన్ని వందల కోట్ల ప్యాలెస్ అయినా సరే, అది ఒక సిక్ బిల్డింగ్ అండి ధర్మం ప్రకారం. అందువల్ల ఈ రోజున ఉన్నటువంటి కాంటెంపరీ లివింగ్లో అందరూ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, విల్లాలు, అదే రకంగా వారికి నచ్చిన విధంగా లేదా మార్కెట్లో జరిగే విధంగా ఇల్లులు కట్టుకొని వాళ్ళకి వాళ్ళే ఆ యొక్క భగవంతుణ్ణి ఒక అవలక్షణంగా పుట్టిస్తున్నారు. పుట్టించిన అవలక్షణంలో ఉంటూ ఏం చేస్తున్నారు, మంచి వాస్తు గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా ఘోరమైన తప్పిదం అండి. మనము మన నచ్చినట్టు ఇల్లు కట్టుకొని మనము ఆ నట్టింటిలో ఒక రూపాన్ని ఆ భగవంతుడికి ఇచ్చి మళ్ళీ ఆ భగవంతుడిని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అండి? అందువల్ల ఇక్కడ మనం ఇది ఒక వాస్తు గర్భ లేదా ఒక టెంపుల్ కాటేజీ ఎందుకు అంటే, ఒక కామన్గా ఒక కాలనీ అవ్వచ్చు, ఒక గేటెడ్ కమ్యూనిటీ అవ్వచ్చు, ఒక లేఅవుట్ అవ్వచ్చు, ఒక 30-40 ఫ్యామిలీస్ నుంచి అంతకు మించి ఫ్యామిలీస్ ఉన్న చోట ఒక పబ్లిక్ ప్లేసుల్లో మీరు ఈ రకంగా ఒక సెక్యులర్ స్పేస్ని, ఒక సెక్యులర్ మందిరం అన్నమాట, కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఆత్మ ప్రధానమైనటువంటి ఒక బిల్డింగ్ని మనం క్రియేట్ చేస్తున్నామండి. ఎవరైనా అక్కడ ఉండి కాస్త ఆ యొక్క తత్వాన్ని తీసుకొని మీరు ఉద్ధరింపబడతారు. అందువల్ల దీనికి ఒక 4-5 లక్షల ఖర్చు అవుతుందండి. ఈ 4-5 లక్షల ఖర్చులో మీరు మీ ఇంటిలో పది అవకాశం ఉన్నప్పుడల్లా వీటిలో కూర్చొని మీరు రీఛార్జ్ అవుతారు. ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టి మనము ఉన్న పాత ఇంటిని మనం మార్చలేమండి. అది ఒక ఇండివిజువల్ హౌసెస్కే సాధ్యమవుతుంది. కానీ ఒక్కొక్కసారి అపార్ట్మెంట్లో అసలు మనం చేద్దామన్నా సాధ్యం కాదండి. అందువల్ల దయచేసి ఈ వీడియో ద్వారా నేను తెలియచెప్పేది, ఒక 10 మంది ఫ్యామిలీస్ లేదా ఒక 100 మంది ఫ్యామిలీస్ ఉన్న చోట కనీసము కొంత స్పేస్, ఒక సెంటు సెంటున్నర తక్కువ కాకుండా ఉంటే కనీసం గర్భాన్నైనా మనం కడదామండి. ఆ యొక్క గర్భం అనే దాంట్లో
ఒక కామన్గా సిటిజన్స్ అందరూ కూర్చోవడం కానీ, ఒక గ్రంథాలయం కానీ, ఒక పుస్తక పట్టణం కానీ, లేదంటే కమ్యూనిటీ అందరూ కూర్చునేటటువంటి ఒక రూమ్గా కానీ చేసుకోవడం వల్ల అందరూ హీల్ అవుతారండి. ఈ యొక్క ధర్మాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.